ఉండొచ్చు, చాలా మందికి హెల్ప్ చేసి చాలా మందికి ఆదుకొని ఉండొచ్చు. మీకు బెస్ట్ బెస్ట్ హెల్ప్ చేసిన మూమెంట్ ఏది, మీకు అతిగా గుర్తుండిపోయే మూమెంట్? అతిగా అంటే చాలా చేశాను అమ్మా. ఇప్పుడు వాస్తవానికి నాకు ఎడ్యుకేషన్ తక్కువ కాబట్టి ఫస్ట్ ల్యాండ్ నేను 2-4 ఎకరాలు ఎడ్యుకేషన్ కోసం స్కూల్ కోసం ఇచ్చాను. జవహర్నగర్లో గవర్నమెంట్ స్కూల్కు, జిల్లా పరిషత్ స్కూల్కు 2-3 ఎకరాల ల్యాండ్ గిఫ్ట్ ఇచ్చాను నేను. అది కాకుండా ఒక రోజున రాజశేఖర్ గారి పేరులో లెఫ్రసీ వాళ్ళు, మదర్ తెరసా లెఫ్రసీ కాలేజ్ నుంచి ఒకేసారి వేలాది మంది ఇక్కడ రావడం జరిగింది. దేనికోసం వచ్చారంటే ఇట్లా ఎంఆర్ఓ గారు పంపించారు, మీ ల్యాండ్ కనుక మాకు ఇస్తే మేము గుడిసెలు వేసుకుంటాం సార్ అంటే, తప్పని సార్, ఈరోజు దాని వాల్యూ వచ్చి 200 కోట్లు. 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చాం లెఫ్రసీ వాళ్ళకు, మదర్ తెరసా లెఫ్రసీ కాలనీ వాళ్ళకు. అదేవిధంగా టెంపుల్స్, 13 టెంపుల్ కట్టించాం. ఫస్ట్ మసీద్ కట్టించాము, తర్వాత చర్చ్ కట్టించాము, సాయిబాబా గుడి, రాములవారి గుడి, నల్లపోచమ్మ గుడి, పోచమ్మ గుడి, ఏకల టెంపుల్స్. హర్యానా గుడి ఇప్పుడు 3 కోట్ల 50 లక్షలతోనే టెంపుల్ కట్టిస్తున్నాం హర్యానాలో. సయంభూ టెంపుల్ ఎక్కడైతే ఏకలవిడు ఫైట్ చేసి బొటన్ వెళ్ళిచ్చాడో ఆ సేమ్ ప్లేస్లో మేము ఇప్పుడు టెంపుల్ కట్టిస్తున్నాం. అక్కడ దాన్ని సెర్చ్ చేసి 10 ఇయర్స్ సెర్చ్ చేసి అది ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడ పెద్ద టెంపుల్ కట్టిస్తున్నాం. అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చి యాదిరిటోలు కూడా టెంపుల్ కట్టిస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్గా. ఏకలవ టెంపుల్ యాదిరిటోలు అంటే ఇండియాలో వరల్డ్లో ఒకటే టెంపుల్ ఉంది, అది హర్యానాలో గ్రామంలో ఉంది. అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చి యాదరుడ కట్టిస్తున్నాను. అదేవిధంగా మా ఎరకల వాళ్ళకు కూడా సత్రాలు, అక్కడ ఉండడానికి యాదరుడ పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ సత్రాల కోసం కూడా ఒక 400 గజాల ల్యాండ్ ఇచ్చాము. 400 గజాల్లో టెంపుల్ కూడా కట్టిస్తాం. ఇక్కడ మీరున్న ప్లేస్లో కూడా కట్టించారని? ఇక్కడ 13, అదే మొత్తం 13 టెంపుల్ కట్టించాను. ఇక్కడ ఏం టెంపుల్ కట్టించాను? ఇక్కడ అదే చర్చ్ కట్టించాను, మసీద్ కట్టించాను, సాయిబాబా గుడి కట్టించాను, రామలాల్ గుడి కట్టించాను, అదేవిధంగా నల్లపోచం గుడి కట్టించాను, పోచం గుడి కట్టించాను, వెంకటేశ్వర స్వామి కమాన్ కట్టించాను నేను. నాకన్నా మా అన్నయ్య అంటారు, సీన్ అన్నయ్య అని, ఆయన కూడా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చాలా పెద్ద టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్ చర్చ్ కట్టించాడు, మసీద్ కట్టించాడు. నా తర్వాత ఒక తమ్ముడు ఉంటాడు రవీంద్ర అనేసి, ఆయన కూడా లక్ష్మమ్మ టెంపుల్ కట్టించాడు. తప్పకుండా అన్నిటికి మేము సహకరిస్తూ ఉంటాం లోకల్లో. మీకు గన్ లైసెన్స్ ఉంది అని విన్నాం, అది నిజమే? అది లేదమ్మా, ప్రయత్నించాను లైసెన్స్ కోసం, నేను తప్పక ప్రయత్నించాను. ఇక ప్రభుత్వం అంటే పోలీస్ శాఖ వాళ్ళు ఇవ్వలేదు. ఇంకా గన్ లైసెన్స్ తప్పకుండా ఈరోజు కాకుండా కూడా తప్పకుండా తీసుకున్న ఆలోచన ఉంది, తప్పకుండా తీసుకుంటాం. ఓకే, మీ టోటల్స్ మీ టోటల్ మీ ఇంటి ముందు కార్స్ చాలా ఉన్నాయి. ఎస్, అవి ఇంకోటి ఏదో బస్ కూడా ఉంది, అందులో అన్ని ఫెసిలిటీస్, కుకింగ్ ఫెసిలిటీ అన్నీ కూడా ఉంది. అది మీకు ఎవరైనా అభిమానులు గిఫ్ట్ చేశారా, లేదా మీ సొంత దాంతో మీరే? మా సొసైటీలో చాలా వరకు ఈరోజు వరకు కొంతమంది, ఒక 10% కూడా ఇంకా అభివృద్ధి రాలేదు. రాష్ట్రంలో చాలామంది గరీబ్ వాళ్ళు ఉన్నారు. ఇంకా ఈ రోజుకు కూలీలు కాదు, హైదరాబాద్లో 2 లక్షల జనం నా సొసైటీ వాళ్ళు, ఎరకల వాళ్ళ జనము కూలీలుగా ఉన్నారు. అదే హైదరాబాద్లో ఈసిగూడలో కూరగాయల బిజినెస్ చేస్తున్నారు చాలామంది హైదరాబాద్లో. సీసల అబ్బల దుకాణం చేసేవాళ్ళు కూడా మా వాళ్ళే. అదేవిధంగా పాసిపని, ఇంట్లో పాసిపని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మా వాళ్ళు. ఆ విధంగా ఇంకా గరీబ్ స్థితిలో ఉన్నారు. ఇంకా మాకు డెవలప్ వచ్చి మా గిఫ్ట్ ఇచ్చే సాయికి ఇంకా రాలేదు. మా తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల మేము పైకి వచ్చాము. వాళ్ళందరం కూడా ఆదుకోవాలని ఒక ఉద్దేశంతోనే ఈ కార్లన్నీ కూడా నాకు ఒక్కొని కావు. మేము 5 మంది అన్నదమ్ములు కాబట్టి మనిషికి ఒక 4 కార్లు అయినా కూడా ఒక 20 కార్లు ఈజీగా ఉంటాయి. ఆ విధంగా మేము మెయింటైన్ చేస్తున్నాం. దేని కొరకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ కాలనీకి వెళ్ళినా కూడా, నేను ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ఒక మేము 10 కార్లు వెళ్తాం. మేము దేనికోసం అంటే ఎవరు కూడా తగ్గొద్దు, మా సొసైటీ చిన్నది కాదు. ఇప్పుడు అందరు కలిసిమెలిసే ఉంటారు, అందరు కలిసిమెలిసి ఉంటాం, అందరు హ్యాపీగా కలిసిమెలిసి ఉంటాం. ప్రతిసారి ఉంటాం, నెలకు ఒకసారి కూర్చుంటాం. మేము అందరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటాం మా ఫ్యామిలీ అంతా కూడా. మొన్న ఒక ఫామ్ హౌస్ కట్టారు మా అన్నయ్య గారు, ప్రతి నెల అక్కడికి వెళ్ళి ఒక 2 డేస్ అక్కడ హాల్ట్ చేసి వస్తాం. మేము అక్క జల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అందరు కూడా ఒక ఫ్యామిలీగా మేము అక్కడ గెట్ టుగెదర్ చేస్తూ మా ఫ్యామిలీ అంతా కూడా అందరూ హ్యాపీగా ఉంటాం చాలా. ఓకే సార్, మీకు ఇంత పేరుంది అంతుంది, మరి ఇంత చిన్న ఇల్లులో ఎందుకు ఉంటున్నారు? ఎస్, ఇది గుడ్ క్వశ్చన్. ఎందుకంటే వాసనకి ఎంత పేరు ఉన్నా, ఎన్ని ఇళ్ళు ఉన్నా కూడా ఇది ఈ ల్యాండ్ ఇచ్చింది మా ఫాదర్. ఓకే, ఆయన జ్ఞాపకాల కోసం ఇక్కడ ఉన్నాము. తర్వాత తప్పకుండా ఇంకా పెద్ద ఇల్లు కూడా కడుతున్నాం. అక్కడ షిఫ్ట్ అయిపోతారా, లేదా మీ పేరెంట్ ఎక్కడన్నా ఎంత ఎంత పెద్ద ఇల్లు కట్టా కూడా పిల్లల్ని పెడతాను. మా ఫాదర్ ఉన్న స్థలంలోనే ఉంటాను, ఇక్కడే ఉంటాను. ఎస్, వాళ్ళ నా జీవితం ఉన్నంతకాలం మా అమ్మ నాన్న గుర్తు చేస్తూ మా ఫ్యామిలీ కోసం ఇక్కడ ఉన్నాం, తప్పకుండా ఉంటాను. ఓకే సార్, ఇందాక మీరే చెప్పారు ఇక్కడికి వచ్చి అడగగానే చాలా మంది ఇలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నాను అనేసి. ఆ రెస్పెక్ట్ కోసమైనా కానీ నా యాత్రల జనాని కోసం నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ తల్లి.